నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా తీసుకోవాలని నర్సాపురి ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్మన్ సుంతారెడ్డిలు అన్నారు. శివాజీ జయంతిని పురస్కరించుకొని కొల్చారా మండలంలోని పైతరే గ్రామంలో బజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి సుంతారెడ్డిలో లాంఛనంగా ఆవిష్కరించారు. విగ్రహదాత యాభన్న గారి రవితేజ రెడ్డిని అలాగే స్థలదాత గోవర్ధన్ రెడ్డిలను మదన్ రెడ్డి సుంతారెడ్డిలు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. అనంతరం గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపడుతున్న సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజుల, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజ్రెడ్డి, కోడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలుగారి శ్రీనివాసరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, సర్పంచ్ వెల్మకన్నె సంతోష ఎల్లేశం, ఎంపీటీసీ ఆరుట్ల ఎల్లయ్య, బజరంగ్ దళ్ అధ్యక్షుడు శ్యామ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రవితేజ గారిని వారికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే శివాజీ, ఛత్రపతి శివాజీ గురించి మనందరికి తెలిసిందే, వారు యువకులకు స్ఫూర్తిదాయకుడు. ఎందుకంటే 16వ సంవత్సరంలోనే స్వరాష్ట్రం రావాలి అనే ఒక ఆలోచనతోని, ఒక పోరాట స్ఫూర్తితోని మరి వారు మరాఠా రాష్ట్రాన్ని సాధించే విధంగా కృషి చేయడం జరిగింది. ఆ విధంగా ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా వారి నమ్మినటువంటి భవానీ మాతని నమ్ముకొని మరి ముందుకెళ్ళి అన్ని కూడా విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా కోట్లలో కూడా మరి అప్పుడున్నటువంటి పరిస్థితిలో పర్షియన్ మాత్రమే ఉంటుండే లాంగ్వేజ్, కానీ తప్పకుండా ఖచ్చితంగా మరాఠీ లేదంటే సాంస్క్రిట్ ఉండాలి మన దేశానికి సంబంధించినటువంటి భాషలు అని చెప్పేసి ఆలోచనతో పోరాటం చేసి వాటిని కూడా సాధించినటువంటి వ్యక్తి మహనీయుడు శివాజీ గారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వారు చెప్పింది ఒకటి, ఎవరికి తల వంచి బతకొద్దు, తల ఎత్తుకొని ఉండే విధంగా బతకాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం నమ్ముకున్నటువంటి నీతి నియమం, అదేవిధంగా నిజాయితీ, ధర్మం, న్యాయం ఇవన్నీ మనము ఆచరించినట్టయితే తప్పకుండా విజయం మనదే అని కూడా వారు నిరూపించడం జరిగింది. కాబట్టి అటువంటి మహనీయుని యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ ఏర్పాటు బీజేపీ నాయకులు రఘువీరారెడ్డి గారు వచ్చారు, వారికి కూడా అభినందనలు. పత్రిక విలేకరులకు, పైతర గ్రామ అన్నదమ్ములకు, అక్కజనులకు, యువకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నమస్కారాలు. మండలి నుంచి వచ్చిన నాయకులు, ఇతర మండలి నుంచి వచ్చిన యువకులందరికీ కూడా, శివాజీ అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ నేను సెలవు మరి ఇవాళ చాలా సంతోషం. మరి ఒక మంచి సెంటర్లో మరి పైతర గ్రామంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. బ్రహ్మాండంగా విగ్రహం కూడా గుర్రం ఎక్కి బ్రహ్మాండంగా వారు చేస్తున్న మన శివాజీ మహారాజుకు అందరం కూడా మరి ఇవాళ నివాళులు అర్పిస్తాం. చాలా సంతోషం. ఇవాళ మనం అందరం కూడా ఇవాళ చాలా సంతోషం. మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ యువకులందరూ కలిసి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతున్నా. శివాజీ మహారాజు మొఘల్ చక్రవర్తుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి మరి ఎంతో కష్టపడి భవానీ మాత కూడా ఆయన కాలలో వచ్చి మరి నేను కడగం ఇస్తున్నా, ఈ కడగంతో మరి శత్రు వినాశనం చేయాలనేది కూడా ఆమె ఆయన కళలో. మరి నిజంగా కూడా శివాజీకి మరి అమ్మవారు అంటే, భవానీ మాత అంటే ఎంతో భక్తి ఉండే. మరి మంచి కార్యక్రమాలు చేసి మన శివాజీ గారు